అంటే టైప్స్ చాలా టైప్స్ ఉన్నాయి. ఒక్కో దానికి ఒక ఎంట్రీ అనమాట. మెయిన్ ఎంట్రీ వచ్చేసి మేము మ్యూజియంకి తీసుకున్నాం, మ్యూజియంకి 300. అలానే మామూలుగా ప్యాలెస్ లెక్క ఎంట్రీ 30 రూపీస్, టోటల్ వచ్చేసి 330 పడింది పర్ పర్సన్కి. అలానే ఇక్కడ చాలా ప్లేసెస్ మ్యూజియంలోకి ఎంట్రీ. ఇక్కడ ఎంటర్ అవుతానే మన గణేష్ స్వామి ఉంటాడు. అలానే చూడండి, ఇవి లొకేషన్ కానీ ఈ స్టెప్స్ కానీ అంతా ఒక రాయల్టీ ఫీలింగ్ ఇచ్చేటట్టు ఉన్నాయి. అలానే మనం పక్కనే చూసుకుంటే ఇక్కడ బోర్డు ఉంది, ఫస్ట్ చూడవలసిన ప్రదేశాలని. ఈ ప్లేస్కి ఫస్ట్ వెళ్ళి చూద్దాం. ఈ ప్లేస్ పక్కనే మనకి రాజుగారి పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. పెయింటింగ్స్ ఇంకా ఆయన పెయింటింగ్ గురించి ఉన్నాయి.
ఇప్పుడు మనం వచ్చేసి రాజుగారు యుద్ధానికి యూజ్ చేసే వస్తువులు చూద్దాం. ఇది వచ్చేసి ఆయన ధరించే డ్రెస్సు, అలానే ఆయన యూజ్ చేసే కత్తి చూడండి, అలానే ఆయన యూజ్ చేసే విల్లు బాణము. ఈ పైన వచ్చేసి పెద్ద కత్తింది అన్నమాట, బాకు లాంటిది. ఈ పక్కనే పెయింటింగ్స్ ఉన్నాయి, రాజుగారు సైనికులు పెయింటింగ్, చాలా మంచిగా అనిపించింది నాకైతే చూస్తానే. ఈ రాజ్యంలో రాజులకి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ఒక తొట్టిలో నాణ్యాలన్నీ పోసి పెట్టేవారు అన్నమాట. ఇప్పుడు ఆ తొట్టి మీకు చూపిస్తా చూడండి. అది కాక ఈ తొట్టికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ తొట్టి నిన్న నాణ్యాలు పోస్తారు కదా, ఆ నాణ్యాల్లో 25% ప్రజలకు ఇస్తారు, మిగతా 75% ఈ రాజ్య భాగోహుల కోసం చూసుకుంటారన్నమాట. అలానే ఈ పక్కనే లొకేషన్ చూడండి, అందరు ఫొటోస్ దిగుతారు. ఏంటబ్బా అని వెళ్ళి చూస్తే ఇక్కడి నుంచి వ్యూస్ అద్దిరిపోయాయి. నేను కూడా ఒక ఫోటో దిగా అక్కడ, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశా, వెళ్ళి చూడండి. అలానే దీన్ని పక్కనే చూస్తానే ఇక్కడ పెయింటింగ్ ఉంది, ఆయన ఎవరో నాకు కూడా తెలియదనుకోండి. ఫ్లోర్లో చెట్లను చూసినారా, అది పెద్ద పెద్ద చెట్లని నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. మేము ప్రజెంట్ వచ్చేసి 4th ఫ్లోర్లో ఉన్నాం, కానీ 4th ఫ్లోర్లో చూడండి ఎంత పెద్ద చెట్లు. దీనికి నేను లాజిక్ చెప్తా చూడండి. అసలు ఈ చెట్లు ఎలా పెరిగాయంటే ఈ కోట పక్కనే కొండ అన్నమాట, ఆ కొండలోకి కవర్ చేశారన్నమాట ఈ మహల్ మొత్తం. అలా ఇక్కడ ఈ చెట్లు పెరిగాయి. గాయస్ ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, అది ఒక గేమ్ అన్నమాట. రెండు ఏనుగుల్ని అలా తోండంతో ఆడిస్తారు గేము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గరనే ఆడేవి అప్పట్లో. ఈ ఫోటోలో చూపిస్తున్నానండి, ఇలా ఉంటుంది గేము. ఏ తొండము ఏనుగు గోడ తగులుతుంది అది ఓడిపోయినట్టు.
సో గైస్ ఈ వీడియో అయితే లెంత్ అయిపోతుందని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీరు వచ్చేసి గోల్డ్తో వేసిన పెయింటింగ్ చూస్తారు, అలానే బ్యూటిఫుల్ బ్లూ కలర్ హాల్ చూస్తారు, అలానే పురాతనమైన వస్తువులు చూస్తారు, మరి పురాతకమైన శిల్పాలు చూస్తారు, అలానే ఈ రాజ్యంలో యూజ్ చేసిన మ్యూజిక్ ఐటమ్స్ చూస్తారు, అలానే మూడు ఎంట్రన్స్ ఉన్న గేట్ను చూస్తారు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పార్ట్ టూ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా అప్లోడ్ చేయడానికి చూస్తాను. ఓకే.